అందరికీ నమస్కారం. ఈరోజు మీకు హెల్త్ కు సంబంధించిన ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని తెలియజేస్తాను. చప్పట్లు కొడితే హార్ట్ అటాక్ రాదా? ఈ ప్రశ్నకు సమాధానం మీరు తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని చివరి దాకా చూడండి. అదేవిధంగా మా మహానంది టీవీకి సబ్స్క్రైబ్ చేయండి, మీ స్నేహితులకి షేర్ చేయండి, 10 మందికి ఈ విషయం గురించి తెలియజేయండి. ఇక విషయానికి వస్తే, చప్పట్లు కొడితే హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు ఉండదు. ఎందుకంటే చప్పట్లు కొట్టడం అనేది యోగాలో ఒక ప్రక్రియ. దీన్ని క్లాప్స్ యోగా అని కూడా అంటారు. పూర్వం మన అమ్మమ్మ, తాతయ్యలు, బాబాయిలు 80 ఏళ్ళు, 90 ఏళ్ళు, చివరికి 100 ఏళ్ళు వరకు బ్రతికారు. దీని కారణం ఏంటి ఒక్కసారి తెలియజేస్తాను. గతంలో మన పెద్దవాళ్ళంతా కూడా ఏ పండగ వచ్చినా, ఏ వ్రతం వచ్చినా, గృహంలో కానీ ఇంట్లో కానీ భజన కార్యక్రమాలు పెట్టుకునేవాళ్ళు. ఈ భజన 1 గంట నుంచి 2 గంటల వరకు చేసేవాళ్ళు. ఆ తర్వాత ప్రసాదాలు స్వీకరించటం, ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోవటం జరుగుతూ ఉండేది. ఇలా ప్రతి గుళ్ళల్లో కూడా, ప్రతి దేవాలయాల్లో కూడా భజనలు బాగా జరుగుతూ ఉండేవి. శనివారం కానీ, శుక్రవారం కానీ, మంగళవారం కానీ అమ్మవారి దేవాలయాల్లో, అదేవిధంగా ఆంజనేయ స్వామి దేవాలయాల్లో, ఇతర దేవాలయాల్లో కూడా భజనలు బాగా జరుగుతుండేవి. ఈ భజనలకి ఎక్కువగా మన ఇంట్లో ఉన్నటువంటి మన తాతయ్యలు, అమ్మమ్మలు, మన పెద్దవాళ్ళంతా కూడా వెళ్ళి హాజరయ్యేవాళ్ళు. వాళ్ళు అక్కడ కొట్టినటువంటి చప్పట్లు భక్తి పరంగా కొట్టినా దాని వెనకాల సైన్స్ పరంగా ఎంతో విజ్ఞానం దాగి ఉంది. వాళ్ళు 90 నుంచి 100 ఏళ్ళు వరకు బ్రతికారు. కానీ ఇప్పుడు వాళ్ళు నమస్కారం పెట్టాలంటేనే బద్ధకం, గుడికి వెళ్లాలంటేనే బద్ధకం, నిత్యం టెన్షన్. ముఖ్యంగా ఐటీ కంపెనీలో పనిచేసేవాళ్ళు రాత్రి 10 ఇంటి వరకు కూడా ల్యాప్టాప్ ముందర పెట్టుకొని అదే పనిగా కంపెనీ యొక్క వర్క్ చేస్తున్నారు. ఒక్క నిమిషం కూడా వారి హెల్త్ గురించి ఆలోచించరు. ఈ విధంగా ఇప్పుడు ఉన్నటువంటి ఈ జీవన ప్రయాణంలో చప్పట్లు కొట్టడం కానీ భజనలు చేయటం కానీ లేవు. గతంలో స్కూల్స్ లో, కాలేజీల్లో ఏ అధికారి వచ్చినా, ఏ రాజకీయ ప్రతినిధి వచ్చినా, ఏ ఉపాధ్యాయుడి సన్మానం జరిగినా, ఏ కార్యక్రమం జరిగినా కూడా స్కూల్ యొక్క యాజమాన్యం వాళ్ళు, ప్రధాన ఉపాధ్యాయుడు, ప్రిన్సిపాల్ గారు చప్పట్లు కొట్టిచ్చేవాళ్ళు. అది ఒక విధంగా వచ్చినటువంటి అధికారికి అభినందన అయినా దాని వెనకాల సైన్స్కు సంబంధించిన విషయం ఎంతో ఉందని కూడా చెప్పవచ్చు. ఇది తెలుసుకున్నటువంటి యోగా ప్రముఖులంతా కూడా యోగాలో ఈ క్లాస్ యోగా అనేటువంటి ఒక ప్రక్రియని ప్రవేశపెట్టారు. అయితే ఎంతమంది యోగాకి వెళ్తున్నారు అని ఒక్కసారి ఆలోచిస్తే యోగాకి వెళ్ళేవాళ్ళు చాలా తక్కువ మంది అని చెప్పాలి. ఇక ఈ చప్పట్లను యోగాలో క్లాప్స్ యోగా అని, ఫిజియోథెరపీలో క్లాప్స్ థెరపీ అని కూడా అంటారు. మానవుని చేతిలో మణికట్టు, అరచెయ్యి, వేళ్లు చేతిలోని ప్రధానమైనటువంటి భాగాలుగా చెప్పాలి. మన 2 చేతులు ఎముకలు, కీళ్లు, కండరాలు, నాడులు, రక్తనాళాలు మొదలైన వాటితో చేయబడి ఉంటాయి. మానవుని చేతిలో 27 ఎముకలు ఉంటాయి. వాటిలో వేళ్లకు 14 ఫలంజీస్ అంటే దగ్గరి, మధ్యస్థ, దూరపు ఎముకలు ఉంటాయన్నమాట. మానవుని చేతిలో విశాలమైన అరచెయ్యి, దానికి అనుబంధంగా 5 వేళ్లు ఉండి ముంజేయికి మడతబందు కీల ద్వారా కలపబడి ఉంటుంది. ఇందులో బొటన వేలు, చూపుడు వేలు, మధ్యవేలు, ఉంగరపు వేలు, చిటికెన వేలు, ఈ 5 వేళ్లు కూడా మన అరచేతిలో భాగాలు. మానవుని చేతిలో ఇందాక మనం చెప్పుకున్నట్టు 27 ఎముకలు ఉంటాయి. వీనిలో 8 చిన్న కార్బల్ ఎముకలు 2 వరుసలలో అమర్చబడి ఉంటాయి. అరచేయి అంతా కూడా ఎముకలు, కండరాలతో కూడి ఉంటుంది. ఈ కండరాలు 2 రకాలుగా ఉంటాయి.
అంతర్గత కండరాలు, బాహ్య కండరాలు. ఈ కండరాలన్నీ కూడా మనం చేతికి ఒత్తిడి జరిగినప్పుడు చేతిలో ఉన్నటువంటి కండరాల ద్వారా రక్త ప్రసరణ జరిగి మన శరీరంలో ఉన్నటువంటి నాడీ వ్యవస్థలో ముఖ్యమైనటువంటి భాగం మెదడుకు చేరి మెదడు ద్వారా వెన్నుపూసకి ఇతర అవయవాలకి రక్త ప్రసరణ సక్రమంగా జరిగి ఆర్చు సక్రమంగా పనిచేయటానికి అవకాశం ఉంటుంది. చప్పట్లు కొట్టినప్పుడు నాడీ వ్యవస్థ స్పీడ్గా పనిచేసి రక్త ప్రసరణ సక్రమంగా జరిగి ఆర్చుకున్నటువంటి సమస్యలను తొలగించడానికి ఎంతో అవకాశం. ముఖ్యంగా ఐటీ కంపెనీలో పనిచేసే వాళ్ళు నిత్యం టెన్షన్తో రోజుకి 18 గంటలు పనిచేస్తారు. వీరు కానీ రోజుకు 3 సార్లు ఈ క్లాప్స్ యోగా చేసినట్లయితే వాళ్ళకి మానసిక ఒత్తిడి నుండి బయటపడటానికి ఎంతో ప్రయోజనకారిగా ఈ క్లాప్స్ ఉపయోగపడతాయి. బీపీ ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు, ఇంతే కాకుండా హార్ట్ సమస్యలు ఉన్నటువంటి వారు ఈ క్లాప్స్ యోగాని లేదా క్లాప్స్ థెరపీని చేసినట్లయితే తప్పకుండా వాళ్ళని హార్ట్ సంబంధించినటువంటి సమస్యలు తగ్గే అవకాశం ఉన్నది. ముఖ్యంగా బలహీనంగా ఉన్నటువంటి హార్ట్ వారికి ఈ క్లాప్స్ యోగా వలన, ఈ చప్పట్లు కొట్టడం వలన శరీరంలో ఉన్నటువంటి మన చేతిలో ఉన్నటువంటి నరాల యొక్క రక్త ప్రసారం గుండెలకు వెళ్ళి గుండె బాగా పనిచేసి హార్ట్ అటాక్ని తగ్గించడానికి, భవిష్యత్తులో హార్ట్ అటాక్ రాకుండా ఉండేందుకు ఈ యొక్క క్లాప్స్ థెరపీ ఎంతో ఉపయోగపడుతుంది. చిన్నపిల్లలకి జ్ఞాపశక్తి చాలా తక్కువగా ఉంటుంది. అటువంటి పిల్లల చేత రోజుకు 3 సార్లు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం గాని ఈ క్లాప్స్ థెరపీని చేయించినట్లయితే వాళ్ళ యొక్క జ్ఞాపశక్తి పెరిగి చురుకుగా వాళ్ళు రాయటానికి కానీ చదవటానికి కూడా ఎంతో ప్రయోజనకారిగా ఈ చప్పట్లు ఉపయోగపడతాయి. ఇటీవల భారతదేశం అంతా కూడా కరోనా బాగా వ్యాప్తి చెంది ఎంతో మందిని బలి తీసుకుంది. మన శరీరంలో ఉన్నటువంటి వ్యాధి నిరోధక శక్తి పెరగటానికి ఈ క్లాప్స్ యోగా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇంతే కాకుండా ఒకే కుర్చీలో కూర్చొని పనిచేయటం వలన మన వెన్ను భాగంలో వచ్చేటువంటి నొప్పి ఈ క్లాప్స్ వలన తగ్గే అవకాశం కూడా ఉన్నది. ఇప్పుడున్నటువంటి మహిళల్లో చాలా మందికి జుట్టు ఊడిపోతూ ఉంటుంది. ఈ హెయిర్కు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఈ క్లాప్స్ యోగా వలన జుట్టు ఊడటం కూడా తగ్గే అవకాశం ఉందని నిపుణులు తెలియజేస్తున్నారు. వచ్చేటువంటి కళ్ళ సమస్యలు కానివ్వండి, దగ్గు కానీ, జలుబు కానీ, జ్వరం కానీ అన్నీ కూడా తగ్గటానికి ఈ యొక్క క్లాప్స్ యోగా ఎంతో ఉపయోగపడుతుంది.